సరదా సరదాగా ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇది మాట, ఇది అందరింట్లో ఉండేదే, అందరికీ తెలిసిందే. కానీ ఈ మ్యాగీని ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి చేస్తున్నాను. అదేంటో చూసి మీరు కూడా చేసి నా కామెంట్స్లో చెప్పండి. మ్యాగీ ప్యాకెట్ని ఒకటి చేసుకోవచ్చు, రెండు చేసుకోవచ్చు, అది అప్ టు యూ అండి. నేనైతే దీన్ని ముందు క్రష్ చేయాలన్నమాట. కవర్ మీద ఇలాగ ఒక బెలన్ పెట్టి ఇలా క్రష్ చేయండి. మ్యాగీని ఇలా క్రష్ చేశాను. 2 మ్యాగీ ప్యాకెట్స్ చేయాలనుకుంటున్నానండి. సో 2 మ్యాగీస్ ఇలాగ క్రష్ చేసి ఓపెన్ చేస్తున్నాను. సో ప్యాకెట్ ఓపెన్ చేసి బౌల్లో వేసుకుందామండి. 2 మ్యాగీ మసాలాస్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి 2 మ్యాగీ ప్యాకెట్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదేనండి ఏం చేస్తున్నానో మీరే చూడబోతున్నారు కదా. ఈ క్రష్ చేసిన మ్యాగీస్ అన్నిటినీ ఒకసారి డ్రై రోస్ట్ చేయాలి. సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుందండి. కొంచెం అన్నీ ఈవెన్గా రోస్ట్ అయితే బాగుంటుంది. ఆకలి వేసినప్పుడు, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, ఇప్పుడు చాలా కూల్గా ఉందండి వర్షం అది పడి. సో ఏదైనా హాట్ తినాలనిపించినప్పుడు క్విక్గా డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుందా అనేటప్పుడు ఈ విధంగా యూజ్ అవుతుంది. మ్యాగీని ఎప్పుడు ఒకే రకంగా వాటర్లో బాయిల్ చేసి వెజిటబుల్స్ వేసి కుక్ చేసి చేసే కన్నా ఇది ఒక డిఫరెంట్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. ఈ విధంగా మ్యాగీని డ్రై రోస్ట్ చేయాలండి. డ్రై రోస్ట్ చేసి స్టవ్ ఆఫ్ చేసి రెసిపీ నేమ్ చెప్పకుండా ఇది అది అని చెప్తున్నారేంటి అనుకోవచ్చు మీరంతాని. సరే నేను ఇంక సస్పెన్స్ పెట్టినండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది. పిల్లలకైతే చాలా నచ్చుతుంది, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. అదేనండి దాని పేరు బేల్పూరి ఎలాగో మ్యాగీ అండి, మ్యాగీ బేల్. ఇప్పుడు ఇది మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసి స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆనియన్స్ అండి. టమాటో, గ్రీన్ చిల్లీస్. ఇది మ్యాగీ మసాలా అండి. 2 ప్యాకెట్స్ మ్యాగీ నేను వాడుతున్నాను కాబట్టి 2 ప్యాకెట్ మ్యాగీ మసాలా అండి ఇది. సాల్ట్ అండి. ఇది రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ లెమన్ జ్యూస్ అండి. ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ చేసి చాలా ఈజీగా అయిపోతుంది. కిడ్స్కి నచ్చుతుంది, పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టపడి తింటారు. మోరీలే ఉండాలని లేదండి, ఇంట్లో మ్యాగీ ఉన్నా సరే మ్యాగీతో మ్యాగీ బేల్ చేసుకుంటే మోరీ మిక్సర్ కన్నా కూడా ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. ఇది బాగా మిక్స్ చేసాం కదండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ రోస్టెడ్ మ్యాగీ ఇందులో వేయడం అండి. అంతే అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా మిక్స్ చేసి సర్వ్ చేయడం. మా ఇంట్లో స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి మేము రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నామండి. ఇది కాశ్మీరీ మిర్చి పౌడర్.
లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. ఈ ఇంగ్రీడియంట్స్తో కూడా టేస్టీగానే ఉంటుంది. కొంచెం స్పైస్గా తింటాం కాబట్టి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయడం అయిందండి. క్రిస్పీగా కావాలంటే ఈ విధంగా తింటే సరిపోతుందండి. లేదు కొంచెం స్మూత్గా జ్యూసీగా ఉండాలంటే టమాటా చిల్లీ సాస్ అండి, లేకపోతే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. ఇది ప్యూర్లీ ఆప్షనల్ అండి. మేమైతే క్రంచీగా తినడం ఇష్టపడతాం కాబట్టి మేము ఈ రెండు యాడ్ చేయము. లేదు స్మూత్గా జ్యూసీగా ఉండాలంటే మీరు సాస్ యాడ్ చేసి కూడా తినవచ్చు. ఇదండి ఈవినింగ్ స్నాక్ రెసిపీ మ్యాగీ బేల్. తప్పకుండా అందరూ ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.